హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. పార్టీస్ ఏదైనా సరే మనం చీర కొనుక్కున్నామంటే దానికి తప్పకుండా మ్యాచింగ్ బ్లౌజ్ వర్క్ చేయించాల్సిందే. అప్పుడే ఆ శారీకి ఒక అందం వస్తుంది. వర్క్ డిజైన్స్ కోసమని మనం నెట్లో చాలా చాలా చోట్ల డిజైన్స్ సెర్చ్ చేసి స్టిచ్చింగ్ ఇచ్చే వరకల్లా చాలా టైం తీసుకుంటుంది కదా. మీ వర్క్ని సింప్లిఫై చేయడానికి నేను కొన్ని వర్క్ డిజైన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈరోజు చూపించే డిజైన్స్ మొత్తం మా అమ్మవి. తను 50+ అండి. సో చాలా సింపుల్గా నీట్గా ఉంటాయి తన వర్క్స్ అన్నీ. కొద్దిమందికి సింపుల్ డిజైన్స్ నచ్చుతాయి కదా. 50+ కాకుండా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా అన్ని బ్లౌజ్ డిజైన్స్ చూసి మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మరి నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ అండి. దీనికి జర్దోసి వర్క్ వచ్చింది అండ్ రెడ్ కలర్స్తో నాట్ వర్క్ వచ్చింది. రెడ్ కలర్ ఎందుకంటారా, ఇది రెడ్ అండ్ బ్లూ సారీ. ఎప్పుడైనా నేను చూపించే బ్లౌజ్లు కానీ అంటే ఎవరు వేసుకున్నా సరే కాంబినేషన్లో కుట్టిస్తారు. సో ఇక్కడ మొత్తం పర్ల్స్ విత్ జర్దోసీ వచ్చిందండి, ఫ్లవర్స్. ఈ పర్ల్స్ రావడం వల్ల ఈ బ్లౌజ్ లుక్ చాలా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడేమో జరీ వచ్చిందండి, జరీ. అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, అంటే మన నెక్లో ఏదైతే వచ్చిందో అదే బార్డర్ వచ్చింది. బూటీ వర్క్ వచ్చింది. దీనికి రౌండ్ నెక్కే వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ వచ్చింది. ఇది మా అమ్మ బ్లౌజ్ కాబట్టి మోస్ట్లీ ఇవన్నీ రౌండ్ నెక్కే ఉంటాయి. నెక్ మాత్రం మీ ఇష్టం. పాట్ నెక్ కానీ ఇంకా స్క్వేర్ నెక్, ఇంకా షేప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కదండి, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను చూపించే నెక్స్ట్ బ్లౌజ్ అండి, పింక్ కలర్. ఇప్పుడు మిర్రర్ వర్క్ కూడా ఫ్యాషన్ కదా. మిర్రర్స్, పెద్ద పెద్ద మిర్రర్స్ పెద్దవాళ్ళకి అంత బాగుండవండి, చిన్న మిర్రర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ బ్లౌజ్ మొత్తం మిర్రర్స్ ఇంకా కుందన్స్ వచ్చినాయండి. ఈ నెక్లో కింద మాత్రం ఓన్లీ మిర్రర్స్ వచ్చాయి. దీనికి ఆపోజిట్లో అంటే బ్లూ కలర్ సారీ కాబట్టి దీనికి బ్లూ కలర్ మిర్రర్స్ వచ్చాయి. సో సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ అదే వస్తుంది. నెక్కి ఏదైతే డిజైన్ ఉందో హ్యాండ్స్కి కూడా అదే డిజైన్ ఇచ్చారండి. ఆల్ ఓవర్ మిర్రర్స్ వచ్చాయి. వీడియో ఎండ్లో నేను ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ పెడతానండి. మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ఎక్కడైతే బ్లౌజ్ వర్క్ చేపిస్తారో అక్కడ మీకు నచ్చితే వర్క్ చేపించుకోండి. ఇది డబల్ షేడ్ బ్లౌజ్ పీస్ అండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజే. సో దీనికి చూసారా, ఇక్కడ కార్నర్లో శారీలో వచ్చిన కలర్స్ తోటి థ్రెడ్డింగ్ చేపించారు అండ్ స్టోన్ లైన్ పెట్టించారు. అండ్ ఇక్కడ కూడా మొత్తం జరీ వచ్చింది, ఆల్ ఓవర్ జరీ బూట. అండ్ ఇంకొకటి, ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ ఎప్పుడైనా కానీ కార్నర్ వరకు పెట్టించొద్దండి. ఇక్కడ వరకు పెట్టించారనుకోండి శారీ మొత్తం ఖరాబ్ అవుతుంది, బ్లౌజు శారీకి తట్టుకుంటుంది. సో అందుకే ఇక్కడ వరకే పెట్టించాము. సో హ్యాండ్స్కి కూడా ఆల్ ఓవర్ బూటా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ అండి. దీనికి గ్రీన్ వర్క్ వచ్చింది, మొత్తం జరీ ఇంకా నాట్ వర్క్ వచ్చింది. ఇవి కుందన్స్, ఇది జర్దోసి. ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఇలాంటి వర్క్ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చమ్కి చమ్కి వర్క్ వేసుకోరు కదా, కుందన్స్ ఎక్కువగా వచ్చిన నచ్చదు కాబట్టి కొంచెం సింపుల్గా వచ్చింది. అదే ఒకవేళ యంగ్ ఏజ్ వాళ్ళకు ఉందనుకోండి, ఈ నాట్ వర్క్ ఉంది కదా, ఈ నాట్ వర్క్ ప్లేస్లో మనం కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పెట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది వర్క్. సో ఇదంతా కూడా జర్దోసి వర్క్ చేయించుకోవచ్చు అండి. అండ్ చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి మొత్తం బ్లౌజ్లో నాట్ వర్క్తో. అండ్ హ్యాండ్స్కి అయితే సేమ్, నెక్కి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే వచ్చింది. సో బ్యాక్ వచ్చిన డిజైనే హ్యాండ్స్కి కూడా వచ్చేసింది. నేను చూపించే నెక్స్ట్ డిజైన్ చాలా సింపుల్ డిజైన్ అండి, బట్ చాలా డీసెంట్గా ఉంటుంది. మొత్తం కుందన్ జర్దోసి స్టోన్ లైన్తో వచ్చింది. సో ఇక్కడ మధ్యలో మాత్రం పెద్ద కుందన్ ఇచ్చారండి. దీనికి మాత్రం బూటీస్ రాలేదు, బూటీస్ వేస్తే కొంచెం బాగుండదు, అందుకోసమని బూటీస్ ఏమి వేయించలేదు. నెక్కి వచ్చిన డిజైనే హ్యాండ్స్కి కూడా వేపించేసాం. నేను చూపించే నెక్స్ట్ డిజైన్ ఆరెంజ్ బ్లౌజ్ అండి. ఆరెంజ్కి పర్ల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి, అందుకే మొత్తం దీనికి పర్ల్స్ విత్ జర్దోసి పెట్టించారండి బూటీలాగా. అండ్ నెక్ డిజైన్ కూడా మొత్తం పర్ల్స్ ఇంకా జర్దోసి కాకుండా జరీ పెట్టించారు. ఇక్కడ మొత్తం ఎక్కువ జరీ వర్క్ వచ్చింది అండ్ పర్ల్స్తో మాత్రం జర్దోసి వచ్చింది. ఇది ఏ ఏజ్ వాళ్ళన్నా వేసుకోవచ్చు.
ఇది మా అమ్మ బ్లౌజ్ కాబట్టి ఇలా సింగిల్ పర్ల్ పెట్టించారండి. కానీ మనం ఎవరైనా కుట్టించుకోవాలంటే ఎంగేజ్ అయితే ఇలా ఫోర్ వచ్చాయి కదా, ఫోర్ పర్ల్స్ పెట్టించుకుంటే ఇంకా నిండుగా మంచిగా ఉంటుంది. పట్టు సారీ బ్లౌజ్ అండి. సో దీనికి నెక్ వర్క్స్ అలాంటివి ఏమీ చేపించాలి, చాలా చాలా సింపుల్గా మ్యాంగోస్ వచ్చేసి జర్దోసి వర్క్ వచ్చింది అంతే. సో ఆల్ ఓవర్ బూటీస్ అన్నమాట ఇవన్నీ. హ్యాండ్కి పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బార్డర్లో ఏం చేయించలేదు. సో మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి, ఈ మొత్తం కూడా చేయించుకోవచ్చు. బట్ ఈ బార్డర్ ఎలివేట్ అవ్వాలి అని చెప్పేసి దీనికి ఇందులో వర్క్ చేపించలేదు. ఈ పైన పార్ట్ మాత్రమే సేమ్ బూటీస్ వేయించారు. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ రెడ్ కలర్కి సెల్ఫ్ కలరే వచ్చిందండి. ఇక్కడ థ్రెడ్ సెల్ఫ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది. జర్దోసి అండ్ పూసలు జరీ వర్క్ కూడా సెల్ఫ్లా వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ని మనం ఏ శారీకైనా వేసుకోవచ్చు. సో పర్టికులర్గా నాకు కాంట్రాస్ట్ వేసుకుందాము సెల్ఫ్ వేసుకుందామని కాకుండా ఎలాంటి చీరకైనా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సో మొత్తం ఆల్ ఓవర్ బూటీ వచ్చింది అండ్ సేమ్ హ్యాండ్స్కి కూడా ఆల్ ఓవర్ బూటీ అండ్ బార్డర్ వచ్చారు. ప్రతి బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ మాత్రం తప్పకుండా డిజైన్ ఉంటుందండి. అంటే బ్యాక్ నెక్కి ఏదైతే డిజైన్ వస్తుందో ఫ్రంట్ కూడా అదే డిజైన్ వస్తుంది. బ్లౌజ్ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి అన్ని బూటీసే వచ్చాయి అండ్ జర్దోసి జరీతో బూటీస్ వచ్చాయి. ఆల్ ఓవర్ బూటీస్ చాలా నిండుగా ఉంది. ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్నా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి దీనికి. ఇక్కడ హ్యాండ్స్కి పీకాక్స్ వచ్చాయండి. మధ్యలో పీకాక్స్ పింక్ కలర్ వర్క్ వచ్చింది. ఎందుకంటే దీని సారీ పింక్ కలర్ సారీ. స్టోన్స్ ఇంకా నాట్ వర్క్ వచ్చింది. పీకాక్స్ చాలా బాగున్నాయి కదా. అండ్ పీకాక్ మధ్యలో వచ్చిందండి. పీకాక్తో పాటుగా అన్ని బూటీస్ వచ్చాయి. నేను చూపించే నెక్స్ట్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో శారీ. అందుకోసమని దీనికి ఆరెంజ్ కలర్ థ్రెడ్ పెట్టారు. అండ్ దీన్ని లవంగా స్టిచ్ అంటారు. లవంగా స్టిచ్ అండ్ జర్దోసి స్టిచ్ వచ్చింది. ఇక్కడ మొత్తము చిన్న బూటీస్ ఇచ్చారండి జరీతోటి. కానీ మనం కావాలి అనుకుంటే ఈ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా జర్దోసివి, జర్దోసి బూటీస్ వేయించామనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కనబడుతుంది. హ్యాండ్స్ చాలా సింపుల్ ఉందండి. జస్ట్ సేమ్ బూటీ ఇచ్చేసేసి ఆ బార్డర్లో మాత్రం జర్దోసి ఫ్లవర్స్ ఇచ్చారంతే. సో మీరు కావాలంటే దీన్ని గ్రాండ్గా కూడా చేయించుకోవచ్చు. సేమ్ నెక్ డిజైన్కి ఏదైతే వచ్చిందో అది కూడా పెట్టించుకోవచ్చు. కానీ ఇది మొత్తం బార్డర్ కదా, బార్డర్ మాత్రమే ఎలివేట్ కావాలి కాబట్టి తక్కువ డిజైన్ వేయించారు. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉందండి. దీనికి మొత్తం పర్ల్స్ వచ్చాయి అండ్ ఇంకా కుందన్ వర్క్. ఇదేమో అంతా జరీ వర్క్ వచ్చింది. ఇదేమో మల్టీ కలర్ బ్లౌజ్ కదా, సో శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించాము. చూసారా శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టిస్తే ఎట్లా అవుతుందో. ఒక రెండు సార్లు వేసుకోగానే ఇలా మొత్తం పికులుకుపోతుంది. సో హ్యాండ్స్కి సేమ్ నెక్ డిజైన్ ఏది వచ్చిందో అదే వచ్చింది. మీరు ఇప్పుడు చూసిన డిజైన్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో నేను ఇంతకుముందు నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా నేను అప్లోడ్ చేశానండి. మీరు కనుక ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటాయండి మగ్గం వర్క్ డిజైన్స్. అండ్ మనం చిన్న బూటీ ఉందనుకోండి దాన్ని పెద్ద బూటీలాగా కూడా చేయించుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇట్లు మీ సంధ్యా.